బెస్ట్ మ్యాచ్ దొరకాలంటే వెంటనే పెళ్లి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి పెళ్లి యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటే పెళ్లి గ్యారంటీ నమస్కారం నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పడితులు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు లలిత ఉపాసకులు బ్రహ్మ శ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు శ్రీమాత్ర గురుగారు ఇప్పుడు పదిహేడవ తారీఖున శని కుజుల వీక్షణ ఉంది అంటున్నారు మరి అసలు దీన్ని ప్రభావం ద్వాదశ్రాస్త్ర మీద ఏ విధంగా ఉండవచ్చు అంట ఉంటుందమ్మా ఈ అంటారుజులు మనకి ముందే నాస్ట్రాలజీ అని ఉంటుంది అంటే మైథుని జ్యోతిష్యము ఈ మైథుని జ్యోతిష్యంలో ఏం చూస్తాము అంటే కాల సర్పతో యోగంలో గ్రహాలని వచ్చున్నాయి వచ్చున్నప్పుడు ఈ శని కుజుడు కనుక పరస్పరం వీక్షణ చేసుకుంటే అంటే కుంభరాశిలో శని భగవానుడు ఉన్నాడు అదేవిధంగా కుజుడు మనకి వృచ్చిక రాశిలో ఉన్నాడు అంటే నాలుగవ దృష్టితో కుజుడు శని చూస్తున్నాడు ఆ యొక్క శని దశమ దృష్టితో కుజుడిని చూస్తున్నాడు ఇలాంటప్పుడు ప్రధానంగా ఏ రాశుల మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది మిగతా రాశుల మీద ఎలాంటి ప్రభావం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అంటే దీని ప్రభావం ముఖ్యం మీద ముఖ్యంగా వృచ్చిక రాశి మీద కుంభరాశి మీద ఎక్కువగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఎందుకు అంటే వృచ్చిక రాశి మీద ఉన్న కుజుడి మీదే శని దృష్టి ఉంది కుంభరాశి మీద ఉన్న శని మీదే కుజుడు దృష్టి ఉంది కాబట్టి అయితే ఏ ప్రభావం దీనికి ఏం భయపడకుండా రెమెడీ ఏం చేసుకోవాలి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి ఫలితాలు ఉంటాయి అంటే ఈ ఈ జలరాశుల్లో ఉండి ప్రధానంగా ఈ ప్రభావం ఉంది కాబట్టి మీరు గమనించండి అంటే ఇది ఒక పది రోజుల ముందు నుంచే అంటే కుజుడు ప్రవేశించే పోయే ముందు ఒక పది రోజుల ముందు నుంచి దీని ప్రభావం ఉంటుంది అంటే ఏంటి నవంబర్ ఏడు నుంచి దీని యొక్క ప్రభావం ఉంటుంది అంటే పదిహేడుకు మార్చి మొదలైంది మొదలైంది దాని ప్రభావం ఉంటుంది దానివల్ల ఏమిటి అంటే పెద్ద గాలివానలతో కూడి గాలితో కూడినటువంటి వర్షాలు పడతాయి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే అర్ధ జలరాశిలో శని భగవానుడు ఉన్నాడు జలరాశిలో కుజుడు ఉన్నాడు కాబట్టి నవంబర్ ఏడు నుంచే ప్రారంభం అవుతుంది ఏడు ఆరు ఏడు తారీఖుల నుంచి ప్రారంభం చూడ్డానికి పదిహేడో తేదీకి వస్తాడు కానీ అందులో దాని ప్రభావం ముందే చూపిస్తుంది పది రోజుల ముందు నుంచే చూపిస్తుంది మీరు చూసినట్లయితే రకరకాల దేశాల్లో ఎప్పుడూ చూడనంత పెద్ద పెద్ద గాలులు పెద్ద పెద్ద వర్షాలు ఇట్లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఒక యుద్ధం వస్తుందేమో అనేటువంటి ఒక అందులో ప్రత్యేకంగా ఈ దోషంలో శుక్రుడు కన్యారాశిలో మనకి నవంబర్ రెండో తేదీ నుంచి వచ్చాడు కాబట్టి అక్కడ ఒక ఇరవై ఎనిమిది రోజులు కొంచెం స్త్రీలు ఒంటరిగా వెళ్ళే విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇది కొన్ని విషయాలకు మంచి కూడా చేస్తుంది కాంబినేషన్ ఇప్పుడు మనకి ఇండియా టీం ఉంది ఇండియా టీంకి ఇప్పుడు ఐసీసీ ఐసీ కప్ ఉంది అలాంటిది అది గెలవడము ఇది ఇస్తుంది మకరం వారికి మళ్ళీ చూసుకుంటే అంటే మన ఇండియా మకర రాశి కదా ఓకే అలాగే మరొక విషయం ఏంటంటే ఇది ప్రత్యేకంగా వృచ్చిక కుంభరాశుల వారికి ఏ ఫలితము మిగతా రాశుల వారికి ఏ ఫలితము చెప్తాను దాని రెమెడీ కూడా చెప్తాను వృచ్చికం వారికి నింద అనవసరమైన నిందలు పడుతూ ఉంటారు కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు గృహ సంబంధించినటువంటివి ప్రారంభించేటప్పుడు ఉద్యో విద్యా సంబంధించిన ప్రారంభించేటప్పుడు తల్లిగారి ఆరోగ్య విషయంలో వృచ్చిక రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి చూపిస్తుంది అదేవిధంగా కుంభరాశి వారికి కన్నా చూసుకున్నట్లయితే వాళ్ళు వృత్తిపరమైనటువంటి విషయాల్లో స్ట్రెస్ ఎక్కువగా ఉండడము శారీరక శ్రమ ఎక్కువగా ఉండడము వృత్తిలో తొందరపాటు ఇప్పుడు మానద్దం అనిపించడం ఇట్లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ రెండు రాసులు వారు మరింత ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు ఏం చేయాలి ఇది వీళ్ళు చేయొచ్చు వేరే రాశుల వారు కూడా చేయొచ్చు అనేది మీకు ఆఖరిలో చెప్తాను అయితే మొదటి నుంచి ఒక్కొక్క రాశి చూసుకున్నట్లయితే మేషము వారు ప్రత్యేకంగా వ్యాపారాల విషయంలోని తండ్రి తాతగారి యొక్క ఆస్తి సంబంధించిన విషయంలోనే రీసెర్చెస్ చేసేటువంటి విషయాల్లోని వాహనం మీద వెళ్ళేటప్పుడు విషయాల్లోని కొంత జాగ్రత్తగా ఉండాలి మేషరాశి వారు ఇక వృషభ రాశి వారు వివాహ జీవిత సంబంధించిన విషయంలో జీవిత భాగస్వామిని ఎంచుకోవడం కానీ వృత్తి విషయంలో ఎంపిక చేసుకునేటువంటి విషయంలోని వృత్తిలో కొంతవరకు స్ట్రెస్ ఉండడము కొంత కొన్నిసార్లు చూడండి మనం ఏదో తొందరపడి చాలా సంబంధాలు చూస్తూ ఉంటారు చాలా కాలంగా కానీ కొంత విషయం వచ్చేసరికి అసలు లేని ఏదో ఒకటి కానివ్వండి అంటాం అక్కడే పప్పులో కాలేస్తారు వాళ్ళు కాబట్టి జీవిత భాగస్వామిని లైఫ్ పార్ట్నర్తో పాటు బిజినెస్ పార్ట్నర్ని ఎంపిక చేసుకునే విషయంలోని జాబ్ సంబంధించిన విషయంలో తొందరపాటులు పనికిరావు వీరికి సామాజికంగా ఏదైనా మాట్లాడేటువంటి విషయంలోని అదేవిధంగా మిథునం వారికి చూసుకున్నట్లయితే మిథునం వారికి పోటీ వాటిలో గెలుస్తారు కానీ అనవసరమైన గొడవలు తండ్రి గారి ఆరోగ్య సంబంధించిన విషయంలోని లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఈ విషయాల పట్ల మెయిన్గా జాగ్రత్తగా ఉండాలి ఇక కర్కాటకం వారు ముఖ్యంగా గర్భవతులు జాగ్రత్తగా ఉండాలి కొన్ని పనులు లేట్ అవుతూ ఉంటాయి ఎందుకంటే అష్టమంలో ఉన్నాడు కాబట్టి గర్భవతులు జాగ్రత్తగా ఉండాలి ప్రేమ వ్యవహారాల మూలంగా కొంతవరకు స్ట్రెస్ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది రాజకీయ నాయకులు ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఎక్కువ ప్రభావం అనేటువంటిది ఉంటుంది ఫ్రెండ్షిప్స్ మూలంగా షేర్ మార్కెట్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఐదు ఎనిమిది కాంబినేషన్ ఉంది ఇక్కడ అదేవిధంగా సింహరాశి వారి కన్నా చూసుకున్నట్లయితే వీరు కూడా కాస్త వాహన గృహ విషయాల పట్ల అంటే అది కట్టడం కావచ్చు మీరు కొనుగో కొనుగోలు చేసే విషయంలో కావచ్చు నడిపేటువంటి విషయాల్లో కావచ్చు మరియు వివాహ నిర్ణయాలకు సంబంధించిన విషయంలోని జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలోని కాస్త జాగ్రత్త వహించాలి అంటే వారితో తెలియని ఘర్షణలు కూడా వస్తూ ఉంటాయి ఆరోగ్యం అనే కాదు కొంత ఘర్షణ కూడా వస్తూ ఉంటుంది ఇక కన్యారాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ బాతృ సంబంధంగా అంటే ఏంటి అన్నదములు అక్కచెల్లెలతో మిస్అండర్స్టాండింగ్స్ గొడవలు అనేటువంటిది ఇస్తుంది కాకపోతే కొన్ని కొన్ని ధైర్యంగా కొన్ని పనులు చేసే విషయంలో కూడా ఇక్కడ ఉత్సాహమైనటువంటి ఉత్సాహంగా కొంత ధైర్యంగా కొన్ని పనులు చేస్తూ ఉంటారు అటువంటి విషయాల్లో గెలుపు కూడా ఇస్తుంది ఎందుకంటే మూడులో రెండు పాపగ్రహాలు ఉండడం ఆరులో పాపగ్రహం ఉండడం మంచి కూడా చేస్తుంది ఇక్కడ కొంతవరకు కానీ ఈ గొడవలు కూడా ఇస్తుంది ఇక్కడ అది చూసుకోవాలి అదేవిధంగా ఏదైనా ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు అగ్రిమెంట్స్ చేసేటప్పుడు ఈ యొక్క అంశాల పట్ల కూడా జాగ్రత్త వహించాలి అదేవిధంగా తులారాశి వారికి కనుక చూసుకున్నట్లయితే రెండవ స్థానంలో శని ఉంటూ పంచమ స్థానంలో కుజరవులుంటూ ఆ పంచమ స్థానంలో ఉన్న శని యొక్క దృష్టి రెండవ స్థానం మీద పడుతుంది కాబట్టి కుటుంబ సభ్యుల్లో కొంత ఆస్తికి సంబంధించిన విషయంలో అన్నదమ్ములతోగా కానీ తండ్రితో కానీ కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయంలో మనీ మ్యాటర్స్ విషయంలో కొంత ఘర్షణ అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది రాజకీయ సంబంధించినటువంటి విషయాల్లో కూడా తులారాశి వారు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే రాబోయేది ఎలక్షన్స్ మనకి ఇక వృచ్చిక రాశి వారికి అన చూసుకున్నట్లయితే ఇందాక ఆల్రెడీ చెప్పానికి అసలు నిందలు పడ్డము ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని ఇక ధనస్సు రాశి వారికి గానీ చూసుకున్నట్లయితే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో అగ్రిమెంట్స్ విషయంలో సంతకాలు చేసేటువంటి విషయాల్లో షార్ట్ జర్నీ చేసేటువంటి విషయాల్లోని ముఖ్యంగా జాగ్రత్త వహించాలి ఇక మకరం వారికి నేను చూసుకున్నట్లయితే కొన్ని విషయాల్లో మకరం వారికి సక్సెస్ కూడా ఇస్తుంది కాకపోతే కుటుంబ వ్యవహారాలు కుటుంబ సంబంధించినటువంటి విషయంలో వారికి ఏంటంటే మనీ మ్యాటర్స్ విషయంలో కుటుంబీకులతో కొంతవరకు స్ట్రెస్సు కొంత గొడవ అనేటువంటిది ఇస్తుంది ఇక కుంభం వారికి ఇందాక ఆల్రెడీ చెప్పాను కాస్త ఈ కెరియర్ సంబంధించిన విషయాల్లోని వారికి శారీరకమైన శ్రమ అనేటువంటిది ఎక్కువగా ఉంటూ ఉంటుంది అనేటువంటిది అదేవిధంగా కొంతమందికి చూడండి వేడి చేయడం కూడా జరుగుతూ ఉంటుంది దీని ప్రభావం ఉంటూ ఉంటుంది ఇక మీనరాశి వారికి చూసుకున్నట్లయితే ముఖ్యంగా హయర్ ఎడ్యుకేషన్ కోసం విదేశాలకు వెళ్ళేటువంటి అంశాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి అంటే ఏంటి తొందరపడి వెళ్ళిపోతాం అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యో ఈ స్ట్రెస్ నా మీద పడుతుంది ఏంటని అనుకోవడం ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి విషయాల్లో ని తండ్రిగా సంబంధించినటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి ముఖ్యంగా అయితే ఈ రాసులు వారందరూ కూడా చేసుకోవాల్సిన పరిహారం ఏమిటి అంటే వీలైతే నువ్వులు కందులు దానంగా ఇవ్వండి సో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా తెల్ల నువ్వులు కందులు దానంగా ఇవ్వండి కేజీంబావు 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 తెల్ల నువ్వులతో రంగు వస్త్రము కందులతో రంగు వస్త్రము దానంగా ఇవ్వాలి రెండవది కుజ శని గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి నువ్వుల నూనెతో దీపారాధన చేయొచ్చు మూడవది ఏమిటి అంటే గోశాలకు వెళ్ళి గోవులకి చక్కగా బెల్లము అదేవిధంగా క్యారెట్లు తినిపించినట్లయితే దోషం కూడా తగ్గుతుంది ఇవన్నీ నాకు లేవండి నేను ఏదో విదేశాల్లో ఉన్నాను అక్కడ గోవులు లేవు నవగ్రహ టెంపుల్స్ లేవు దానం తీసుకునే వాళ్ళు లేరు అని అనుకుంటే కనుక కూర్చొని చక్కగా ఈశ్వరుడు ముందుని కూర్చొని అలాగో కార్తీక మాసం కూర్చొని చక్కగా ఈశ్వరారాధన ఈశ్వరారాధన చండీ పారాయణము చేసినట్లయితే కూడా ఈ దోషం తగ్గుతుంది గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇవి చేయాలి ఇవి చేసినట్లయితే ఖచ్చితంగా ఫలితం వస్తుంది చండీపారాయణము లలితా సహస్రనామాలు ఇంకా వీరైతే మీకు ఇంకా బెస్ట్ రెమెడీస్ ఏంటంటే రామాయణ యుద్ధ యుద్ధపర్వాలు ఉంటాయి వాటిని విన్నా కూడా దోషం తగ్గుతుంది యుద్ధపర్వంతి యుద్ధానికి సంబంధించిన విషయాలు ఇప్పుడు రామాయణంలో యుద్ధం ఉంది మహాభారతంలో యుద్ధాలు జరిగినటువంటి మన యొక్క కర్మ ఏదైతే ఉందో ఆ యొక్క రూపంలో తొలగిపోతుంది చాలా 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 అంటే చక్కటి సొల్యూషన్స్ ఇచ్చేసారు అంటే ఇలా ఉండబోతోంది దీనికి ఇలా జాగ్రత్త పడండి అని ముందు సో ఇలాంటివి తెలుసుకోవడం వల్ల ముందు కలిగే ఫలితం అదే అండ్ చాలా డీటెయిల్ గా వివరించారు గురుగారు థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం శ్రీమాత్రే నమ చూసారు కదండి శని కుజుల పరస్పర దృష్టి మరి ద్వాదశ రాసుల మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది ముఖ్యంగా వృచ్చిక కుంభరాశుల మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది ఎలాంటి జాగ్రత్తలు మనం వహించి చిన్న చిన్న రెమెడీస్ ఎలాంటివి చేసుకోవడం వల్ల ఇలాంటివి ఇబ్బందులు లేకుండా ఉంటాయనేది చాలా డీటెయిల్గా వివరించారు కదా గురుగారు సో డెఫినెట్గా ఇలాంటివి తెలుసుకోవడం వల్ల మనకు వచ్చే ఆటంకాలని ఫస్ట్ తప్పించవచ్చు రాకుండా చూసుకోవచ్చు అండ్ చిన్న చిన్న రెమెడీసే కదా అప్పుడప్పుడు ఇలాంటివి చేయడం కూడా మంచిదే కదా ఈ చేసుకోవడం వల్ల అంతా కూడా శుభం కలుగుతుంది సో ఖచ్చితంగా నమ్మండి చేసుకోండి అంత బాగుంది అంటే నమ్మకం అనేది ఎవరికి వాళ్ళకి మళ్ళీ ఉంటుంది నేను ఇక్కడ చెప్పేస్తున్నాను సో మరి అదేవిధంగా పర్సనల్గా మీకు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నారు చాలా సమస్యలతో బాధపడుతున్నారు ఏంటి ఎన్ని సంవత్సరాలు చూసినా ఇన్ ఇవే సమస్యలా అనే బాధతో ఉన్న వాళ్ళు ఒక్కసారి మీ జాతక పరిశీలన చేసుకోవాలి ప్రత్యక్షంగా మాత్రం గురువుగారు కొంతమందికే అపాయింట్మెంట్ ఇస్తున్నారు ఇంకా పరోక్షంగా మీకు అపాయింట్మెంట్ కావాలనుకున్న గురువుగారి అపాయింట్మెంట్ కావాలి డీటెయిల్స్ కావాలి అంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి మీరు కాల్ చేయచ్చు అదేవిధంగా వాస్తుపరంగా సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకు కూడా గురువుగారు చక్కగా ప్రత్యక్షంగా వీక్షించి మీ వాస్తు సంబంధిత సమస్యలను కూడా తొలగిస్తారు ఆ డీటెయిల్స్ కోసం కూడా క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి ఖచ్చితంగా అపాయింట్మెంట్ అయితే తీసుకోవాలి నమస్కారం